కైలాసం పోయినప్పుడు ఆ నారాయణ మూర్తి పార్వతీదేవికి అన్న కావాలన్నమాట అన్నగారు వచ్చారు కదా అని చెప్పనేసి ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు ఆ నారాయణ మూర్తిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు అంత్యపార్థము అంతా కూడా ఇచ్చి ఆయనకు పండ్లు ఫలారాలంతా కూడా పెట్టి ఆయనకు నమస్కరించి శంఖు చక్రాలు అన్నమాట ఆ శంఖు చక్రాలు ఆ నారాయణ మూర్తి ఎంతసేపు ఆ చక్రం పట్టుకుండేది ఇట్లా చెప్పనేసి ఆ సింహాసనం మీద పెట్టి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారన్నమాట అప్పుడు ఈ వినాయక స్వామి వచ్చింది ఆ చక్రాన్ని చూస్తాడన్నమాట ఇదేదో పెద్ద మురుగుగా ఉండాది ఇది తిన్నామంటే కడుపు నిండి పోట్లే కేసుకుంటాడన్నమాట అప్పుడు నారాయణ మూర్తి అరే నాయనా అది నా సుదర్శన చక్రం రా ఆ చక్రము నాకు అవసరం నాయనా ఎట్లా అంటే అప్పుడు చెప్తాడు స్వామి నేను మింగేసినాను ఇంకా బయట తప్పించుకునే బాధ్యత నీదే స్వామి అంటాడు అప్పుడు ఆ నారాయణ మూర్తి ఏం చేస్తాడు ఆ వినాయక స్వామి ముందర చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీస్తాడనమాట గుంజిళ్ళు తీసే ముందుకే ఈ వినాయక స్వామికి సంతోషం వచ్చేస్తుంది ఆనందంతో ఆహాహా నవ్వే ముందుకే ఆ సుదర్శన చక్రము బయట వస్తుంది అన్నమాట అప్పుడు ఆ నారాయణ మూర్తి చెప్తాడనమాట ఎవరైతే గాన ఆ వినాయకుని ముందర వాళ్ళ మనసులో ఉండే కోరికను కలుసుకొని గుంజిళ్ళు గాన తీసినారంటే వాళ్లకు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పనేసింది ఆ నారాయణ మూర్తి చెప్తాడనమాట ఈ వినాయక చవితి రోజు ఆ వినాయకునికి పార్వతీదేవి ఉండ్రాళ్ళు కుడుములు అంతా కూడా ఆయనకు కడుపు నిండా పెడుతుందన్నమాట పెట్టిన తర్వాత ఆ వినాయకుడు కడుపు నిండా తినేస్తాడని తినేసి నడచకుండా ఒక్కొక్క అడుగు చిన్నగా మనం కూడా కడుపు నిండుగా తినేసాం నడుస్తామా అట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తా ఉంటాడు వస్తా అంటే అప్పుడు ఆ చంద్రుడు చూస్తాడనమాట ఏమయ్యా ఇంత మనము ఆయన ఎగతాళి చేస్తాడు ఏ వినాయక ఇంత కడుపు నిండుగా తినేసి బొజ్జ పెంచినావా ఎట్లా అని చెప్పి ఎగతాళి చేసే ముందుకే ఆయన కోప్పడి ఆ చంద్రుడిని చూసి కోప్పడే ముందుకే ఈ కడుపు పగిలిపోతుందన్నమాట ఎవరికన్నా కానీ అదే మనం చెప్తాం లేదా కోపం అనేది పనికిరాదంటారు కదా అట్లా ఆ కోపంతో ఆయన ఊగిపోయే ముందుకే ఈ కడుపు ఉడుములన్నీ బయట వచ్చేస్తాయన్నమాట అప్పుడు ఆ పార్వతీదేవి చూస్తుంది ఎవరికైనా కానీ బిడ్డ ఎటువంటి వాడైనా కానీ లే తల్లికి ఏమనిపిస్తుంది నా బిడ్డను ఎగతాళి చేస్తావరా నువ్వు అని చెప్పనేసింది ఆ చంద్రునికి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్లకు నీలాపనిందులు కలుగుగాక అని చెప్పనేసింది శాపం పెట్టేసింది అప్పుడు దేవతలు గుణులు అంతా కూడా వచ్చింది అమ్మ తల్లి చంద్రుని చూడకుండా ఎవరైనా ఉంటారా ఇంకా చంద్రుని చూసిన వాళ్ళందరూ నీలాపనిందులైపోతే మళ్ళా ప్రపంచం ఏమవుతుంది ఇట్లా అని చెప్పనేసింది ఆ పార్వతీదేవిని వేడుకుంటారు అప్పుడు ఆ పార్వతీదేవి శాంతించి వినాయక చవితి రోజు మాత్రము ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు అపనిందులవుతాయి అని చెప్పనేసింది శాపం పెడుతుంది అనమాట అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే ఆ పాలు తాగేటప్పుడు ఆ చంద్రుడిని ఆ పాలల్లో చూస్తాడనమాట చూస్తే ఆ సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు ఉంటాడనమాట ఆయన దగ్గర సమంతకం అని ఏం చెప్పనేసి ఉంటుందన్నమాట ఒక రోజుకు ఒక తన్ను బంగారం ఇస్తుందన్నమాట ఆ సమంతకం అని ఆ సమంతకం అని అపహరించినాడని చెప్పనేసి ఆ కృష్ణునికి తప్పలేదన్నమాట నీలాపనిందలు కాబట్టి ఎవరు కానీ ఈరోజు ఆ చంద్రుడు చూస్తే ఆ స్వామి దగ్గరికి వచ్చింది ఆ స్వామి దగ్గర ఉండి అర్చంతలు చేసుకొని స్వామి మా అపరాధం మన్నించు అని చెప్పని తలపైన వేసుకున్నారంటే ఆ శాపానికి ఉపశమనం అవుతుందన్నమాట అందులో కూడా బయట లేనివా అయినా